ఏపీ సర్కార్ తీరు అలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు అమలు చేసేది లేదని తెలంగాణ ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పింది. ఫలితంగా రాష్ట్రాలకు కేంద్రం తాజాగా ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాల రూపంలో తెలంగాణ రాష్ట్రం భారీగా నష్టపోయింది. కేంద్రం చెప్పినట్లు నడుచుకొని విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్రం ఇన్సెంటివ్ రూపంలో తాయిలాలు ప్రకటించింది. 12 రాష్ట్రాలకు 143,332 కోట్ల ఇన్సెంటివ్లను మంజూరు చేసింది. వీటిలో సంస్కరణలు అమలు చేసినందుకు ఆయా రాష్ట్రాల జీఎస్టీఎఫ్లో 0.5% ఇచ్చే మొత్తం కూడా దాదాపు 66,413 కోట్లు ఉన్నాయి. రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా డిస్కంలను ప్రైవేటీకరించడానికి దారులు తెరిచేలా ఉన్న సంస్కరణలను అమలు చేయనందుకు తెలంగాణ త్యాగం చేసి వేల కోట్ల నిధులను వదులుకుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల్లో విద్యుత్ రంగంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం, ప్రభుత్వ రంగంలోని విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించడం, విద్యుత్ రాయితీలను రద్దు చేయడం, క్రాస్ సబ్సిడీని ఎత్తివేయడం వంటి సంస్కరణలున్నాయి. అయితే రాష్ట ప్రజానీకం విస్తృత ప్రయోజనాలను కాంక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఈ సంస్కరణలను మొదటి నుంచి వ్యతిరేకించింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ తన గొంతులో ప్రాణమున్నంత వరకు మోటార్లకు మీటర్లు బిగించమని కుండ బద్దలు కొట్టారు. ఒకవేళ ఈ సంస్కరణలు రాష్ట్రం అమలు చేసి ఉంటే కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు వచ్చేవి. కానీ వీటిని ప్రజల కోసం వదులుకునేందుకు రాష్ట్రం సిద్ధపడింది. ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలను నడుపుతామని, ప్రజలు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రకటించింది.